ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् महाशिव पुराणम् ఒక్కసారిగా దివ్య శంఖారావాలు మార్మోగుతుండగా దివ్య ఢమరక నాదాలు హోరెత్తుతుండగా పాతాళాన్ని చీల్చుకుంటూ భూలోకాన్ని బద్దలు చేసుకుంటూ ఉద్భవించిన అగ్నిలింగము రెప్పపాటులో అంతరిక్షమును అధిగమించి అంతులేనంతగా వ్యాపితమై విస్తరించింది ఆ జ్వాలాస్తంభము. ఆ మరుక్షణమే పాశుపతాస్థలము మహేశ్వరాస్థలము చెరుకు వైపు నుంచి వచ్చి ఆ అగ్నిలింగమునందు ఐక్యమైపోయాయి. ఆ మరుక్షణమే ఆ రెండు దివ్యాస్థలములను తనలో లీనం చేసుకున్న ఆ అగ్నిలింగము వాటి మహాశక్తులతో సమ్మిళితమై అపూర్వమైన జ్యోతిర్లింగంగా అవతరించింది. ఎక్కడదా అగ్నిస్తంభము? దాని సృష్టికర్త ఎవరు? ఆ జ్యోతిస్తంభమునందు ప్రళయాగ్నిని మించిన ప్రచండ తేజంతో ప్రజ్వరిల్లుతున్న వహ్ని ప్రతాపం ముందు అగ్నిదేవుడు వెలవెలబోయాడు. ఆ సమయాన వేలాది దివ్య శంఖారావ ధ్వనులు ముల్లోకములంతటా వినిపిస్తుండగా వేలాది దివ్య ఢమరక నాదాలు 14 భువనాలలో ప్రతిధ్వనిస్తుండగా వేలాది దివ్య ఘంటారావాలు త్రిలోకవాసులను భక్తి ప్రపత్తుల్ని చేస్తూ ఉర్రుతులూగిస్తుండగా అద్భుతమైన దివ్య కంఠస్వరాలు మధుర మాధుర్య గళగానములతో భక్తి పారవశ్య భావైక్య తత్పరతతో తన్మయతతో ఆర్ద్రతతో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అన్న వేదవాణి కర్ణేంద్రియాలను తాకి అలరించసాగింది. బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో జ్వాలాస్తంభమును చూస్తూ మంత్రమును అప్రయత్నంగా ఉచ్చరిస్తూ, ఆహా, ఏమి అద్భుత ఆశ్చర్య సంఘటన! సృష్టికర్తనైన నాకే మతిభ్రమణమును కలిగించుచున్న ఈ అపూర్వ సృష్టి ఎవరిదో కదా! ఈ జ్వాలాస్తంభం యొక్క ఆద్యంతమును కనిపెట్టి దీని సృష్టికర్తను దర్శించిన వాని జన్మమే జన్మము కదా అనేసాడు భావావేశంతో మరుక్షణం. లెస్సగా పలికావు బ్రహ్మదేవ, అంతరిక్షములో నుంచి అశరీరవాణి వినవచ్చిందిలా. మీలో ఎవరు ముందుగా ఈ జ్వాలాస్తంభం యొక్క మొదలు గాని లేదా తుది గాని దర్శించవస్తారో వారే అధికులుగా గుర్తించబడతారు. ప్రయత్నించండి. సరేనని బ్రహ్మ తలపహించి హంసరూపాన్ని దాల్చి అంతరిక్షాభిముఖంగా ప్రయాణం ఆరంభించాడు. విష్ణువు శ్వేతవలహ రూపాన్ని ధరించి జ్వాలాస్తంభము ప్రక్కనించి భూమిని తలుచుకుంటూ అనేక దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసి పాతాళలోకమునకు చేరుకున్నాడు. అయినా జ్వాలాస్తంభం యొక్క మూలము అంతుపట్టలేదు. అచట అరుణ కిరణాలతో జోడిస్తున్న జ్వాలాస్తంభము వ్యాపించి ఉంది గాని దాని మూలము కానరాలేదు. విష్ణువు నిరాశ చెంది తాను బయలుదేరిన చోటుకే చేరుకుని జ్వాలాస్తంభము చెంత చేరి రుద్రగాయత్రి మంత్రజపమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు. ఇక హంసరూపుడై అంతరిక్షము వైపు ప్రయాణమారంభించిన బ్రహ్మ 1000 దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసిన జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును దర్శించలేకపోయాడు. కనీసం కనుచూపు మేరలో కూడా జ్వాలాస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనిపించలేదు. అయ్యో, సృష్టికర్తనైన నాకు ఈ దుర్గతేమిటి? పరాభవ బాణము నుండి నన్ను రక్షించగలవారు లేనేలేరా? ఒక్కరు కూడా లేరా? అంటూ దుఃఖంతో చింతాక్రాంతుడయ్యాడు బ్రహ్మ. సరిగ్గా అప్పుడే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ రుద్రగాయత్రి జపకీర్తనను ఆలకిస్తూ అంతరిక్షం వైపు చూశాడు బ్రహ్మ. ఒక గండకి పుష్పము క్రిందకి జారుకుంటూ వస్తోంది. బ్రహ్మ దానిని ఆపి, ఓ పుష్పరాజమా, నీవెవరు? నిన్నెవరు సృష్టించారు? నీవెక్కడి నుంచి వస్తున్నావు? అని ప్రశ్నించాడు. ప్రభు, నన్ను గండకీ పుష్పమంటారు. ఈ జ్వాలాస్తంభం యొక్క మూలపురుషుడే నా సృష్టికర్త. ఇంతకు మునిపే అతని పూజకు నేను వినియోగించబడ్డాను. జ్వాలాస్తంభం యొక్క శిరోభాగం నుండి జారిపోయాను. నీ దోసిలియందు పడి పతనము కాకుండా ఆపబడ్డాను. నన్ను కాపాడిన నీకు సహస్రాధిక కృతజ్ఞతాభివందనములు అని చెప్పింది గండకీ పుష్పము. బ్రహ్మ ఆశ్చర్యించింది. దాని సహాయంతో తాను విజయం సాధించాలన్న దుర్బుద్ధితో ఆ పుష్పమునకు జరిగినదంతా వివరించి చెప్పి, ఓ గండకీ పుష్పమా, నేను ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును దర్శించినానని సాక్ష్యము చెప్పు అని చెప్పి బలవంతంగా గండకీ పుష్పమును సాక్ష్యము చెప్పడానికి ఒప్పించాడు బ్రహ్మ. సరే అంది పుష్పం. అంతలో ఊర్ధ్వభాగము నుండి మరొకసారి రుద్రగాయత్రి మంత్ర జపము వినిపించసాగింది. బ్రహ్మ అటువైపు చూశాడు.
ధవళవర్ణ శరీర ఛాయతో ధగధగ మెరిసిపోతూ ఒక ధేనువు క్రిందికి దిగి వస్తోంది. బ్రహ్మ ఆ ధేనువుని ఆపి, నీవెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, నా పేరు ధేనువు. నేను ప్రతిదినము ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నా క్షీరదాల చేత అభిషేకిస్తుంటాను. ఒకనాడు నేను క్షీరాభిషేకం చేసిన తదుపరి కాళ్ళు పిసికి ఇలా జారిపోయాను. అనేక వేల దివ్య సంవత్సరాలుగా క్రిందకు జారుతూ వస్తున్న నేను ఇప్పుడు నీ దయవలన రక్షించబడ్డాను అన్నది ధేనువు. వేలాది దివ్య సంవత్సరాలు ప్రయాణమా, వేల వేలాది యోజనాల దూరమా అనుకుంటూ విస్తుబోయాడు బ్రహ్మ. ఆకాశవాణి నుంచి దివ్య స్వరంతో మారుమోగుతున్న శివస్థుతిని ఏమాత్రం పట్టించుకోని బ్రహ్మ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగాన్ని దర్శించడం ఎవరికీ సాధ్యం కాదు. తాను దర్శించానని చెబితే కాదనే వారుండరు. గండకి పుష్పమునకు తోడుగా ఈ ధీనమును కూడా సాక్ష్యమునకు ఒప్పిస్తే తనదే ఆధిపత్యము, తనకే అగ్రపూజ అని ఆలోచించి ధీనువును కూడా కోట సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాడు. ఆ సాక్షులను వెంటబెట్టుకుని మరికొన్ని దినాలు ప్రయాణం చేసి బయలుదేరిన చోటుకి చేరుకున్నాడు. అచ్చట శ్రీమన్నారాయణుడు రుద్రగాయత్రి మంత్రంలో జపిస్తూ ప్రశాంతంగా కనిపించాడు. బ్రహ్మ విష్ణుమూర్తిని పరికిస్తూ, ఏమి నారాయణ, ఈ జ్వాలాస్తంభ మూలము కనిపెట్టినావా అని ప్రశ్నించాడు. నారాయణుడు నిట్టూర్చి తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ, లేదు నాయన, నేనంత ప్రయత్నించినా ఈ జ్వాలాస్తంభ మూలమెక్కడున్నదో తెలుసుకోలేకపోయాను. ఇది నా శక్తి సమర్థతలకు అతీతమైన మాయ, మహామాయ అన్నాడు విష్ణువు. దర్శించలేకపోవడానికి, కనిపెట్టలేకపోవడానికి ఏమిటి ఈ స్తంభములోనున్న ప్రత్యేకత? దీని శిఖరాన్ని కనిపెట్టడం గొప్ప విద్య కాదు. కాదు కాబట్టే ఈ జ్వాలాస్తంభపు శిఖరాన్ని అవలీలగా కనిపెట్టగలిగాను, దానికి సాక్ష్యం కూడా తెచ్చాను అన్నాడు బ్రహ్మ అహంకారంతో. సాక్ష్యమా? విస్తుబోయాడు విష్ణువు. బ్రహ్మ మందహాసం చేసి గండకి పుష్పాన్ని చూపిస్తూ, ఇదిగో ఈ గండకి పుష్పం ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమునందున్న పూజా పుష్పము అని పరిచయం చేసి, ఓ కేతకి పుష్పమా, ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమునను నేను దర్శించిన మాట సత్యమే గదా అన్నాడు. గండకి పుష్పము వెంటనే సత్యము 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 అంటూ ముమ్మారు పలికి సాక్ష్యమిచ్చింది. బ్రహ్మ మందహాసం చేసి ధేనువును పరిచయం చేస్తూ, ఈ గోమాత పేరు ధేనువు. ఇది తన క్షీరధారలతో ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును క్షీరాభిషేకం చేసింది అని తెలిపి, ఓ ధేనువా, ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నేను దర్శించిన మాట యథార్థమే గదా అని ప్రశ్నించాడు. ధేనువు ఆ ప్రశ్నకి సమాధానంగా అవును అన్నట్లు తలని ఆడిస్తూనే అదే సమయంలో కాదు అన్నట్లుగా తన తోకని అడ్డంగా ఊపింది. బ్రహ్మ అహంభావంతో ఫక్కును నవ్వి, నారాయణ, ఇప్పుడు అర్థమైనదా? నీకన్నా ఈ సృష్టి జీవులన్నిటికన్నా మన మధ్య పందెమునకు హేతువుగా ఉపయోగపడిన ఈ జ్వాలాస్తంభము కన్నా నేనే ఆధిక్యుడను. ఈ సకల చరాచర జగత్తుకు మూలపురుషుడను నేనే అన్నాడు గర్వముతో. మరుక్షణం ఒక్కసారిగా గాలివీవన ఉధృతమై పెనుదుమారంతో ప్రభంజనం వీచసాగింది. సృష్టి యావత్తును తనలో లయం చేసుకోవడానికి ప్రళయం ముంచుకొచ్చిందా అన్నట్లు 14 భువనాలు ఏకకాలంలో కంపించసాగాయి. అంతరిక్షం దద్దరిల్లిపోయేలా ఘంటికారావాలు ప్రతిధ్వనించసాగాయి. భువనాలు హోరెత్తిపోయేలా కోట్లాది శంఖారావాల ధ్వని విలయానికి సంకేతంలా మారుమోగసాగింది. వేలాది ఢమరకాల ఢమఢమ శబ్దాలతో లోకాలను కంపింపజేస్తుంటే, ఆ శబ్దారావాలు కర్ణభేరుల్లో ప్రకంపలు సృష్టిస్తుంటే, అరుణారుణ జ్వాలలతో వెలిగిపోతున్న జ్వాలాస్తంభమునందు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. శిరస్సున గంగ, జటాజూటంపై నుంచి మొగుడుపని భూషల్లా వెలుగులిస్తున్న చంద్రవంక, ముఖమున సూర్యచంద్ర, నేత్రముల మధ్య పాలభాగాన అగ్నినేత్రము, వడలెల్లా తడతల మెరిసిపోతున్న భస్మ త్రిపుండ్రాలు, మెడలు ఆభరణముల అలరారుతున్న కాలసర్పము, నడుముకి చుట్టబడిన శక్తిరూప వ్యాఘ్రచర్మము, దక్షిణహస్తమున ఢమఢమలాడుచున్న శబ్ద బ్రహ్మస్వరూప ఢమరుకం, వామహస్తమున త్రిలోక త్రికాల త్రిమూర్తి సంకేతాత్మకమైన త్రిశూలం,
నీలకంఠముతో నీల మేఘఛాయ శరీరముతో పంచభూతాత్మలకు ప్రతీకలైన పంచముఖములతో అగ్నిలో అగ్నిలా వెలుగులో వెలుగులా జ్వాలా స్తంభమునందు దివ్య దర్శనమిచ్చాడు మహాశివుడు. అత్యద్భుతము అపురూపము అపూర్వమైన దివ్య దేహ దర్శనంతో జ్వాలా స్తంభమందలి మహాజ్వాలలా ప్రకాశించాడు విశ్వ ఈశ్వరుడు. ఆద్యంతములు తెలియని ఆ జ్వాలా స్తంభమంతట విశ్వేశ్వరుని విశ్వరూపం దివ్యతేజ విరాజితమై గోచరిస్తూ దిగ్భ్రాంతుల్ని గావిస్తోంది. ఎవరా పంచముఖుడు? ఆ జ్వాలా స్తంభమునందు ఎందుకు అవతరించాడు? ఆకాశమాని స్తోత్రమును ఆలకిస్తూ జ్వాలయందు అంతర్లీనముగా శివుడున్నాడా? శివునియందు అంతర్లీనముగా అగ్ని ప్రకాశిస్తోందా? అగ్ని రూపమున శివుడున్నాడా? శివుని రూపమున అగ్ని ఉన్నదా అన్న సందిగ్ధంతో బ్రహ్మ విష్ణువులు ఆ విరాట్మూర్తిని చూస్తూ ఆ సామవేద గానాన్ని వింటూ చేష్టలు దక్కి నిశ్చేష్టులైపోయారు. అంతరిక్షమును నిలిచి ఆ విరాట్ విశ్వ మహాశివ రూపాన్ని దర్శిస్తూ నీవెవరు అని ప్రశ్నించారు వినమ్రతతో, తెలుసుకోవాలనే ఉత్సుకతతో. ఏకామేవ ద్వితీయం బ్రహ్మ, రెండవది అంటూ మరేదీ లేనిదే బ్రహ్మము, అయం బ్రహ్మ, ఆ బ్రహ్మను నేనే. ఆ సమాధానాన్ని విని బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ విరాట్ పురుషుడు ఇంకా ఇలా చెప్పాడు, నిత్యుడిని అనిత్యుడిని నిరాకారుణ్ణి సాకారుణ్ణి సృష్టి స్థితి లయములకు మూలపురుషుణ్ణైన పరబ్రహ్మని నేనే, ఆ బ్రహ్మని నేనే, సృష్టికారకుడైన బ్రహ్మని నేనే, స్థితికారకుడైన విష్ణువుని నేనే, లయకారకుడైన రుద్రుని నేనే, జగన్మాతను జగదాధారుడను నేనే, సావిత్రిని గాయత్రిని నేనే, వేదమును నేనే, శబ్దబ్రహ్మము నేనే, వాక్కును ఛందస్సును నేనే, విద్యాలంకృత వీణాపాణి సరస్వతి నేనే, సకల ఐశ్వర్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మిని నేనే, సకల విద్యా వరప్రదాయిని ఈశ్వరిని నేనే, మహామాయకు సైతం అంతుపట్టని మహాశివుడిని, పంచభౌతిక శారీరక రూపమైన మహాశివుడిని నేను, విశ్వానికే ఆధిపత్యుణ్ణైన విశ్వేశ్వరుణ్ణి నేను. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్వ జిహ్వి నచ క్రాణ నేత్రే, న చర్వ్యోమ భూమిర్ న తేజో న వాయుః, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. ఆ సత్యాన్ని తెలుసుకున్న విష్ణు భక్తి ప్రపతులతో చేతులు జోడించి అంజలులు ఘటిస్తూ, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ రుద్రగాయత్రిని పఠించాడు. కానీ బ్రహ్మ అహంకార గర్వాంధకారంతో హూంకారం చేస్తూ, ఏమీ పరబ్రహ్మవా, బ్రహ్మనైన నాకన్నా ఏమిటి నీ ఆధిక్యత, నీకున్నా పంచముఖాలా, అట్లయితే నేను పంచముఖుణ్ణే గదా, మరేమిటి నీ గొప్పదనం, ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును దర్శించవచ్చిన నా ఘనతను ఈ విష్ణువే అంగీకరించాడు, నీవెంత అన్నాడు ధిక్కార స్వరంతో. ఓరి ఆద్యంతములేని ఈ శిరోభాగాన్ని నీవు దర్శించావా? పంచముఖాలు ఉన్నవన్న అహంభావంతో పంచభూతాత్మిక పరబ్రహ్మనైన నన్ను ధిక్కరించి అసత్యములాడిన నీకు శిక్ష తప్పదు అని గర్జిస్తూ రుద్రుడు భైరవా అని స్మరించాడు ఉగ్రస్వరంతో. మరుక్షణం మహాశివుని హూంకారం నుండి మహాభీకరాకారముతో హరహర మహాదేవ అని అరుస్తూ అవతరించాడు భైరవుడు మహాతేజస్సుతో. రుద్రుని నుంచి రుద్రాంశతో ఉగ్రరూపంతో అవతరించిన భైరవుడు మహోగ్రంగా చిందులు తొక్కుతూ, శరభ శరభ హరహర మహాదేవ శంభో శంకర, ప్రభు నన్నేల సృజించినావు, ఏమి నీ ఆజ్ఞ అని అభ్యర్థించాడు. నా సంకల్పానుసారము అవతరించిన ఈ బ్రహ్మ తాను సృష్టికర్తనన్న అహంభావంతో అసత్య దోషమునకు ఒడిగట్టాడు. ఈ దోషికి దండన తప్పదు, ఈ అసత్యవాదిని కఠినంగా దండించు అని ఆజ్ఞాపించాడు మహాశివుడు. బ్రహ్మదేవుడు భయంతో వణికిపోతూ, శివ పరమేశ్వర నీ ఆశ్రితుడను తండ్రి, ఈ అజ్ఞానిని మన్నించు, పాహిమాం దేవా పాహిమాం పాహిమాం అని ప్రార్థించాడు దీనస్వరంతో. బ్రహ్మ పరబ్రహ్మనైన నన్ను నాతో సరిసమానుడైన నారాయణ్ణి అవమానించావు, సృష్టికర్తవయ్యుండి అసత్య ప్రలాపములు పలికావు,
ఈ తప్పిదములకు నిన్ను కఠినంగా దండించక తప్పదు. కానీ భయభక్తులతో శివశివ అని ప్రార్థించావు, కనుక నిన్ను కనికరించవలనని నిశ్చయించావు. అయినా అసత్య దోషమునకు శిక్ష తప్పదు అని మహాదేవుడు ఓరిమితో స్పష్టం చేసి, భైరవ, అసత్య దోషమునకు ఒడిగట్టిన ఈ బ్రహ్మదేవుని పంచమ శిరస్సుని త్రించు అని ఆదేశించాడు. మరుక్షణం హరహర మహాదేవ హరహర మహాదేవ అని హుంకరిస్తూ భైరవుడు చేతికొన గోటితో అసత్య దోషమునకు పాల్పడిన బ్రహ్మ పంచమ శిరస్సుని పుట్టుక్కున త్రుంచివేశాడు. అలా త్రుంచబడిన బ్రహ్మ శిరస్సు పైకెగిరి గాలిపాటున ఎటో దూరంగా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. బ్రహ్మ ఆర్తనాదం చేస్తూ, ఒక చిన్న అసత్యానికి ఇంత పెద్ద దండన, దేవ ఇది అన్యాయం అంటూ వాపోయాడు. ఇదే సముచితం బ్రహ్మ, నీవు కపటోపాయం చేత లోకాధిపత్యమును పొందవలనని ప్రయత్నించావు, కాన ముల్లోకములలో ఎక్కడా నీకు ఆలయములు గాని క్షేత్రములు గాని ఉండవు. నీ మూర్తికి పూజా పునస్కారాలు జరగవు. పంచభూతాత్మలకు ప్రతీకలైన నా పంచముఖాలను పరిహసించి ఒక ముఖాన్ని పోగొట్టుకున్న నీవు శివశివ అంటూ నన్ను శరణుగోరావు గనక ఇక నుంచి చతుర్ముఖుడుగా పిలువబడతావు అన్నాడు శివుడు. బ్రహ్మదేవుడు దుఃఖిస్తూ, తండ్రి విశ్వేశ్వర దీనదయాళ దేవ, శివమాయను తెలుసుకోలేక అజ్ఞానినై అహంకరించిన నన్ను ఇంత కఠినంగా దండించుట నీ వంటి పరమపురుషునికి తగునా? తండ్రి నన్ను కరుణించు, కనికరించు. శివ ఈశ్వర అన్యదా శరణోనాశిత్వమేవ శరణమమ అని విలపిస్తూ విశ్వేశ్వరుని పాదాల మీద పడ్డాడు. విష్ణుమూర్తి కల్పించుకుంటూ, విశ్వేశ్వర, పంచమ శిరస్సు ఛేదించబడ్డంతో ఈతని అహంకారం నశించింది, ఈ చతుర్ముఖుణ్ణి కనికరించు అన్నాడు. విశ్వేశ్వరుడు శాంతించి, చతుర్ముఖ, నీ సృష్టికర్తృత్వమును తిరిగి నీకే అప్పగిస్తున్నాను. శివశివ అంటూ నా శరణజుచ్చావుగాన సృష్టి జీవులకు నీవు పితృ సమానుడుగాను. ఇక నుంచి యజ్ఞయాగాది క్రతువులయందు గురుస్థానమును, పితృకర్మాది వైదిక కర్మలందు ఆధిక్యమును అనుగ్రహిస్తున్నాను. పితృదేవుడువైన నీ గురుస్థానమును గుర్తించి పూజించిన వారు యజ్ఞయాగాది పితృకర్మలన్నీ నిష్ప్రయోజనములైపోతాయి. అంతేకాదు, ఈ భైరవునిచే ఖండించబడిన నీ శిరస్సు పడిన ప్రాంతము బ్రహ్మ కపాలము అను పేర లోక ప్రసిద్ధమగును. ఆ బ్రహ్మ కపాలము వద్ద పితృకర్మలు ఆచరించిన వారి పితృపితామహాది వంశజులందరూ బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు. ఇక నుంచి నీవు త్రిమూర్తులలో ఒకటివై భాసిల్లుతావు అని వరములు ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మానంద భరితుడై విశ్వేశ్వరుని పాదములను భక్తిగా కన్నులు కద్దుకొని, ధన్యుడును దేవ, ఈశా ధన్యుడను అంటూ కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించాడు. అప్పుడు మహేశ్వరుడు కేతకి పుష్పాన్ని గాంచి, ఓసి, అసత్య సాక్ష్యమిచ్చేదివిగాన ఇక నుంచి నీకు శివపూజార్హత లేదు అని శాసించాడు. కేతకి పుష్పము మహేశ్వరుని పాదముల ముందు వ్రాలి, శివ శివశివ, తండ్రి బ్రహ్మదేవుని అభ్యర్థనను తిరస్కరించలేక అజ్ఞానం చేత ఈ తప్పుడు సాక్ష్యమిచ్చాను, నన్ను మన్నించి నా అపరాధమును క్షమించలేవా అని ప్రార్థించింది దీనంగా. పరమేశ్వరుడు దయాళుడై, ఓ కేతకి, శివార్చనకు నీవు దూరమైన శివభక్తులందరూ తమ కేశపాశములందు, స్త్రీలు తమ శిరోజములందు నిన్ను ధరిస్తారు. పుష్పములలో అద్భుత సువాసన భరిత పుష్పముగా మొగలి పువ్వు, మొగలి పువ్వుగా నీవు చిరకీర్తిని అర్జిస్తావు అని వరమిచ్చి అనుగ్రహించాడు. ధేనువు కన్నీరు కారుస్తూ, ప్రభు, సర్వేశ్వర, బ్రహ్మ నన్ను నా గోజాతిని శపించినేమో అన్న భయంతో అసత్య సాక్ష్యమునకు సిద్ధపడ్డాను. తలతో అవునంటూనే తోకతో కాదంటూ సత్యాన్నే చాటాను. తండ్రి అనుగ్రహించినా ఆగ్రహించినా నీదే భారం ఈశ్వర అని ప్రార్థిస్తూ భారాన్నంతటిని ఫలాపేక్షరహితంగా ఈశ్వరునిపై వేసింది. ఈశ్వరుడు గోజాతిని కరుణిస్తూ, ఓ ధీనువ, అసత్యాన్ని సమర్థిస్తూ తల ఊపావు గాని నీ శిరోభాగాన్ని దర్శించిన వారికి పాపము, నీ పృష్ఠభాగము ద్వారా సత్యాన్ని తెలిపావుగాన నీ పృష్ఠభాగ దర్శనం పుణ్యప్రదము అగునట్లు కటాక్షిస్తున్నాను. పశ్చాత్తాపాన్ని ప్రకటించావుగాన నీ సంతానంగా జన్మించే వృషభమును నా వాహనంగా స్వీకరించి మీ గోజాతినంతటిని అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు. అంతలో నల్లటి భయంకరాకృతి ఒకటి పెద్దగా అరుచుకుంటూ అక్కడ ప్రత్యక్షమైంది. శివాంశం నుంచి ఉద్భవించిన భైరవుడు ఉలికిపడి, దేవరా, ఈ భూతమెవరు?
ఇది నా వైపే యాల వస్తుంది అని అడిగాడు. అది బ్రహ్మహత్య మహాపాతకము. బ్రహ్మదేవుని శిరస్సు నరికి బ్రహ్మహత్యకి పాల్పడ్డావు గదా, ఆ పాపము ఈ మహాపాతక రూపంలో నిన్ను పట్టి పీడించడానికి వచ్చింది అని చెప్పాడు ఈశ్వరుడు. బ్రహ్మహత్య మహాపాతకమా, దాని నుంచి విముక్తి ఎలా లభిస్తుంది? దేవా, మరి నా సంగతేమిటి? ఈ పాపమునకు నిష్కృతి లేదా? అడిగాడు భైరవుడు. సంచారివై డిమ్మరివై ముల్లోకములలో నిలువు నీడ లేకుండా పరుగు తీస్తూ కాలాననుభవించు. ఈ నిన్ను నీ దురవస్థని చూస్తూ ముల్లోకవాసులు బ్రహ్మహత్య అనేది ఎంతటి భయంకరమైన పాపమో తెలుసుకుంటారు. ఈ మహాపాప నివారణ సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు నీవు నా కాశీపురమునకు క్షేత్రపాలకుడివి అవుతావు అన్నాడు శివుడు. భైరవుడు చేతులు జోడించి హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థించి సంచారమారంభించాడు. బ్రహ్మహత్య మహాపాతకము అతని వెనకే పరుగులు తీసింది. బ్రహ్మదేవుడు భక్తి పురస్కరంగా మహాదేవునికి నమస్కరించి, దేవా, శివలీల సంకల్పజనితమైన ఈ జ్వాలారూప ఆపత్ సంభవమునందు నీ విశ్వరూపాన్ని దర్శించి ధన్యులమయ్యాం. కాని భగవాన్, ఆద్యంతములు లేని ఈ ఆపత్ సంభములు ఈ విశ్వ విరాట్ జ్వాలారూపాన్ని ఉపసంహరించుకుని జీవులందరూ నిన్ను దర్శించి పూజించుకునేందుకు వీలుగా ఇచ్చటినే అచల రూపముతో అవతరించు తండ్రి అని ప్రార్థించాడు. అచల రూపముతోనా? పరమేశ్వరుడు నవ్వి, సరే, బడబానల తేజస్సుతో ప్రజ్వలిడుతున్న ఈ కాలాగ్నిని నాయందే నాలోనే అణచుకుని అగ్ని గర్భుడినై అరుణ తేజస్సుతో చలనము లేని అచల రూపంతో అరుణాచలముగా అవతరిస్తాం అని చెప్పాడు. ఆ మరుక్షణమే మహాదేవుడు తన విశ్వవిరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా దివ్య శంఖారావధ్వనులు దశ దిశలా ప్రతిధ్వనిస్తుండగా నాదబ్రహ్మ సంకేతములైన దివ్య ఢమరక ధ్వనులు ముల్లోకమునంతటా దద్దరెడుతుండగా ఘంటారావాల ఘనగణలతో ప్రపంచమంతా పారవశ్యంతో ఊగిపోతుండగా జ్వాలాస్తంభముగా అవతరించిన ఆ భూక్షేత్రమునందు అచలుడై చలనము లేని గిరిరాజమై అవతరించాడు ఈశ్వరుడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణ కాంతినీనుతో వహ్నిని గర్భమునందు దాచుకున్న కాలాగ్ని ప్రతిరూపంగా అవతరించింది అరుణాచలము. మరుక్షణం ఆకాశవాణి ఇలా పలికింది, బ్రహ్మాది దేవతలారా, త్రిలోకవాసులారా, ఈ సృష్టిలోని ప్రతి అణువు పరమేశ్వరుడి రూపాంతరమే. జడ చైతన్య పదార్థాలన్నీ పరబ్రహ్మ రూపాలే. ఈ దివ్య సత్యమును ముల్లోకములకు చాటడానికే పరబ్రహ్మ అయిన ఆ పరమేశ్వరుడు 1000 దివ్య సంవత్సరముల క్రితము మార్గశీర్షమాస చతుర్దశి ఆర్ద్ర నక్షత్రమునందు ఆద్యంతములు లేని జ్వాలాస్తంభముగా అవతరించాడు. ఆ జ్వాలాస్తంభ స్థానమునందు నేడు స్థిర రూపముగా అవతరించిన ఈ చలము ఇక నుంచి అరుణాచలము పేర లోక ప్రసిద్ధమవుతుంది. ఈ అరుణాచలము సాక్షాత్తు సదాశివుడే. ఇది అగ్నిపర్వతము కాదు, ప్రళయాగ్నిని గర్భమందు దాచుకుని చమును బడబాగ్ని నుంచి కాపాడుతున్న పరమేశ్వరుని స్థూల స్వరూపమే ఈ అరుణాచలము. ఇది కృతయుగమునందు జ్యోతిస్వరూపమైన తేజోచలముగాను, త్రేతాయుగమునందు నవరత్నమణి మయరూపమైన మణిపర్వతముగాను, ద్వాపరయుగమునందు బంగారు కాంతులీనితో సువర్ణ పర్వతముగాను, కలియుగమునందు సర్వజనులను సర్వశుభాలను అనుగ్రహించడి మరకత పర్వతముగాను దర్శనమిస్తూ లోకులను లోకాలను లోకేశ్వరును అనుగ్రహిస్తూ ఉంటుంది. మహాప్రళయము సంభవించి ఈ సమస్త సృష్టి పరబ్రహ్మమునందు ఐక్యమగునంత వరకు ఈ అరుణాచలము ఇచ్చట స్థిరము సుస్థిరము అని పలికింది అశరీరవాణి. భక్తి భావన పార్వశ్య మధుర స్వరముతో అరుణాచల క్షేత్ర మహత్యమును తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ఆ తేజోపర్వతమునకు చేతులెత్తి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. గిరి ప్రదక్షిణము చేయబోచున్న ప్రప్రథమ యాత్రికులు మీరే. రుద్రగాయత్రిని భక్తి ప్రపత్తులతో పఠిస్తూ ఆ మహాశివుణ్ణి మనసులందు స్మరిస్తూ ముమ్మారు అరుణాచలగిరి ప్రదక్షిణ గావించి చరితార్థులు కండి, ధన్యులు కండి. వేదమాతైన అశరీరవాణి పలుకులను ఆలకించిన బ్రహ్మ విష్ణువులు మహాశివుణ్ణి మనసెందు నిలుపుకుని అరుణాచల గిరి ప్రదక్షిణమునకు ఉపక్రమించారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అన్న రుద్రగాయత్రి మహామంత్రాన్ని పఠిస్తూ బ్రహ్మ విష్ణులు గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ మహామంత్ర పఠన ఘోషతో త్రిలోకములు పరమ పవిత్రమవుతూ
అపూర్వమైన తేజస్సుతో వెలిగిపోసాగాయి. ఆ తేజో ప్రకాశకిరణ పుంజములో జగత్తంతటా వ్యాపిస్తూ ఉండగా అప్పుడు అరుణాచలేశ్వరాయ నమః.